అనుకోకుండా స్థాయిలో వర్షాలు పడడం వల్ల ఈరోజు చూసుకుంటే చుట్టుపక్కల గ్రామాలు ఎర్రగుంట్ల గూబగుండము అదే విధంగా వంకిందిన నందింపల్ల ఈ గ్రామాలన్నీ కూడా మునిగిపోవడం జరిగింది। ఈరోజు అధికారులు మేము రాకముందే అధికారులు వచ్చి అన్ని చూసుకోవాల్సిన పరిస్థితి కానీ ఇంతవరకు అధికారులు కూడా ఎవరు రాలేని పరిస్థితి కనిపిస్తుంది। గతంలో కూడా ఈ విధంగా వరదలు వచ్చినప్పుడు పేరూరు గ్రామం కూడా వెళ్ళడం జరిగింది। ఇంతవరకు ఆ బాధితులకు ఎటువంటి సహాయం కూడా ప్రభుత్వం నుంచి అందలేదు। పైగా మేము వెళ్లి చూసొచ్చామని చెప్పి ఆ గ్రామానికి వెళ్ళకూడదని చెప్పి కూడా మరి అధికారంలో ఉన్న నాయకులు కూడా చెప్పారని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ నిజంగంటే ప్రజలకు మంచి చేయాలనుకున్న వాళ్ళు ఇంతవరకు కూడా వెయిట్ చేశారు। వెంటనే స్పందించే ప్రభుత్వం కూడా ఈ ప్రభుత్వం ఈ ప్రజలు కూడా కోరుకుంటున్నారు। ఈ రోజు వరదలు వచ్చాయి ఇంతవరకు అధికారులు గాని ఎవరు కూడా ఈ గ్రామాలకు వచ్చి చెక్ కూడా చేసింది లేరు। ఆడ నిల్చొని వైఎస్ఆర్సీపీ నాయకులు రాకల కోసం వెయిట్ చేస్తున్నారు అంతేగాని వీళ్ళు ముందే వచ్చి డ్యూటీలు కూడా చేయలేని పరిస్థితి కనిపిస్తుంది। వెంటనే ప్రభుత్వం స్పందించకపోతే మాత్రం మేము స్పందించాల్సి వస్తుందని చెప్పి కూడా ఈ అధికారులకు వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా మేము హెచ్చరిస్తున్నాము। మీరందరూ జనాలు పెట్టుకుని తీసుకురండి। భోజనాలు కూడా ఏర్పాటు చేసినాం మేము 500 మంది భోజనాలు ఏర్పాటు చేసినాం। ఇంకా ఎవరిని ఇంటర్వ్యూ చెప్పండి। కొన్ని మండలాలు అనుకోకుండా పడిన ఈ వర్షం కారణం వల్ల కొన్ని గ్రామాలు మునిగిపోవడం జరిగింది। రాత్రి నుంచి పడిన వర్షము ఏదైతే ఉందో అదే విధంగా కేసీ కెనాల్ కూడా ఫుల్గా రావడంతో ఈ రెండు కలిపి కూడా ఈరోజు చాలా గ్రామాలలోకి కూడా నీళ్లు వచ్చి ఇళ్లలోకి నీళ్లు వచ్చి ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తుంది। అదేవిధంగా ఈరోజు ఆలగడ్డలో గురుకుల పాఠశాల ప్రాంతంలో ఆ స్కూల్లో కూడా రెసిడెన్సీ స్కూల్లో పిల్లలందరూ ఉన్నప్పుడు కూడా ఈ వడ్డ నీళ్లు ఎక్కువగా కూడా రావడంతో పిల్లల్ని బయటికి తీసుకొచ్చే పరిస్థితి కూడా లేకపోతే మరి అధికారులు అందరితో కూడా మాట్లాడి అక్కడ ఉన్న గోడ పగలగొట్టి పిల్లలందరూ కూడా సురక్షితంగా ఈరోజు నగర పంచాయతీ తీసుకొచ్చి ఇక్కడ అందరూ కూడా మరి అధికారులకు వీళ్ళందరూ కూడా ఇక్కడ భోజనాలు కూడా పిల్లలకు పెట్టడం జరుగుతుంది।